నమస్కారం, పవన్ కళ్యాణ్ గారు. మీకు ఒకప్పటి అభిమాని చెప్పబోతున్న సందేశం ఏంటంటే, మీరు కొంచెం మీ నోరుని కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్ నా ఫీలింగ్. ఎందుకంటే మీరు పార్టీ పెట్టారు, అభివృద్ధి చేయాలని వచ్చారన్నారు, అధికారంలోకి వస్తారంటున్నారు, ఎన్నేళ్ళు ఉంటానో తెలియదు అంటున్నారు, పాతికేళ్ళ వరకు సుదీర్ఘ ప్రయాణం అంటున్నారు, ఇప్పుడే అధికారంలోకి వస్తారంటున్నారు. అసలు మీరు ఒక స్టాండ్ మీద లేరా? నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీలు మన గల్లా జయదేవ్ గారు, రామ్మోహన్ నాయుడు గారు అక్కడికి వెళ్ళి సరిగ్గా మాట్లాడారండి. మరి మీరేమో ట్విట్టర్లో మీకు అది అంటే నచ్చలేదా, ఆ స్పీచ్ నచ్చలేదా, వాళ్ళు ఏమడిగారు తెలుసా, ఎన్ని లెక్కలు చూపించి అడిగారు తెలుసా, ఏవి రాలేదన్నారు, కరెక్ట్గా చెప్పారు, పోనీ రాలేదన్నారు, లెక్కలు లేకుండా చెప్పారా? లేదు, లెక్కలు ఉన్నాయి అక్కడ. మరి మీరేం సార్, మీరు ఒకసారి వెళ్ళి మాట్లాడండి సార్, డైలాగులు మీకు స్క్రిప్ట్ రాసిస్తారు, అక్కడ స్క్రిప్ట్ కాదది మా భవిష్యత్తు సార్, మా భవిష్యత్తుని పట్టుకుని వెళ్ళి మీరు అక్కడ మాట్లాడితే ఎలా ఉంటుంది సార్? మీరు ఓన్లీ ట్విట్టర్లో ఉన్నారు నిన్న, మీరైతే ఏం చేయలేరు, మాకు అర్థమైంది. ఎందుకంటే నిజంగా మీ నాయకుడైతే మీరు అన్న మాట కట్టుబడి అవిశ్వాసానికి 80 మంది ఎంపీలు మద్దతు కూడగడతా అన్నారు. మరి ఏం చేశారు సార్? మీరు ఏమీ చేయలే, ఇంట్లో కూర్చొని ట్విట్టర్లో ట్వీట్లు పెడుతున్నారు. మీ ఫ్యాన్స్ ఎలాంటిదో తెలుసా, ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లోనూ ఫేస్బుక్లోనూ పవన్ కళ్యాణ్ మా దేవుడు, మా డెమిగాడ్, మేమే చేస్తామంతా అని చెప్పి ఏదేదో పెడుతున్నారు. అవును, వాళ్ళు ఫ్యాన్సే, తప్పులేదు, ఫ్యాన్స్ అనే వాళ్ళు ఎక్కడ దాకా ఉండాలండి, సినిమాలు దాకా ఉండాలి, వాళ్ళ వల్లే కదా మీరు ఉండేది. మరి వాళ్ళకి ఏం న్యాయం చేసినట్టు మీద, నేను స్పీచ్ అసలు విన్నారా, టీవీ చూసారా, ఎక్కడున్నారా తెలుసా మీరు? వాళ్ళు ఎంత బాగా మాట్లాడారంటే, మా భవిష్యత్తు సార్, మా భవిష్యత్తు గురించి చెప్పారు, ఉద్యోగాలు రాలేదంటారు, మీరు వస్తే ఉద్యోగాలు వస్తాయా, మీకు వచ్చా మాట్లాడడం చెప్పండి సార్. ఏ సీఎం అయినా మన ఇప్పుడు సీఎంస్ ఉన్నారు కదా, ఏ మీటింగ్స్ కానీ వెళ్తారు సార్ అబ్రాడ్, వాళ్ళు పిలుస్తున్నారు సార్ మన సీఎంని, మన గొప్పతనం మీకు కనబడదు. అండ్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలాంటి వాళ్ళు ఉండడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఫ్యాన్స్ వల్ల వాళ్ళకి ఏం తెలియదు సార్, మీ గురించి తెలిసింది ఏంటంటే మా హీరో ఇలా చెయ్యేస్తే ఎగరగొట్టేసేలా ఉన్నాడు, అదే మన సీఎం అయితే ఇంకేం చేస్తాడని చెప్పి. సీఎం అనేది సార్ దాన ధర్మాలు ఇస్తే సీఎం అవ్వరు సార్, దాన ధర్మాలు చేయాలంటే ట్రస్ట్ పెట్టుకోండి, సీఎం కుర్చీ కాదు. సీఎం కుర్చీ అంటే మీరు ఓన్లీ ఎవరికి ఇవ్వడం కాదు, మీరు ఎన్ని చేయాలో ఒక్కసారి సీఎం కుర్చీ మీద కూర్చొని చూస్తే మీకు తెలుస్తుంది. సీఎం అంటే ఏం చేయాలో తెలుసా సార్? మీకు మార్నింగ్ 4 o'clock లెగుస్తారు సార్, చంద్రబాబు నాయుడు గారు మార్నింగ్ 4 o'clock ఆయన మీటింగ్స్ ఉంటాయి సార్, ఆయన రోజుకి 18 గంటలు కష్టపడుతున్నాడు, ఆయనకి ఏమవసరం సార్, ఆయన హెరిటేజ్ లో షేర్స్ ఉన్నాయి, వాళ్ళ కొడుకు వాళ్ళ కోడలు అందరూ వెల్ సెటిల్డ్ సార్, ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ వెల్ సెటిల్డ్, వాళ్ళకి ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొచ్చు కదా సార్, స్టేట్ కోసం ఎందుకు కష్టపడుతున్నారు ఆయన సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హైదరాబాద్ ని డెవలప్ చేశారు, మీరు ఏది కాదన్నా సరే మాకైతే మేము వెళ్ళినప్పుడు సైబర్ టవర్స్ చూసినప్పుడు సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తారు మాకు, మీరేం చెప్పక్కర్లేదు, మాకు ఎప్పుడు ఆయన గుర్తుంటారు. అండ్ మీరు కొత్తగా చెప్పిన విషయం ఏంటంటే, కేసీఆర్ గారి పాలనకి 6 మార్కులు, చంద్రబాబు నాయుడు గారి పాలనకి 2 మార్కులు అంటారు. మీరు కానీ నిజంగా ముఖ్యమంత్రి అయితే మీకు ఒక్క మార్కైనా వస్తుందా, 6 మార్కైనా ఏం సార్ మేము, ఎందుకంటే మీకు ఏం తెలీదు, యువత రావాలి, యువత చదువుకోవాలి అంటున్నారు, మీరు చూస్తే ఇంటర్ కూడా పాస్ అవ్వలేదు, మరి మీరెలా ముఖ్యమంత్రి చేస్తారు? కొంచెం జగన్ గారు ఉన్నారు, జగన్ గారు ఏంటి, జగన్ గారు కనీసం చదువుకున్నారండి, జగన్ గారు చదువుకుంటే ఓకే, జగన్ గారు చదువుకున్నారు, ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు, ఆయన వంద చేశారు, కేసులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, పోనీ ఆయన ఎదవే అనుకుందాం, మీరేంత ఆయనకి, ఇద్దరు ఒకటే కదా, ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు తిడుతున్నారంటే రేపు నేను మీకు ఓటేయాలి, నాకు ఓటక్కుందే మాట్లాడుతున్నాను, మీ ఫ్యాన్స్లో చాలా మంది ఓటక్కే లేదు, ఏం చేస్తారు సార్? గట్టిగా మాట్లాడుకుంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందే టీడీపీ గవర్నమెంట్ సార్, ఎన్ని వచ్చినాయి సార్, వాళ్ళు ఫండ్స్ ఇవ్వలేక పరిగెట్టట్లేదు, వాళ్ళే కానీ ఫండ్స్ ఇచ్చారనుకోండి ఇంతసేపు ఆగరు ఎవరు, అయినా మీరెవరు సార్ మాట్లాడడానికి, మీకేం తెలుసు సార్, మొన్న సినిమాలు చేసుకున్నారు, మీ వల్ల నష్టమైన డిస్ట్రిబ్యూటర్లు ఇంకా ఉన్నారు తెలుసా, వాళ్ళకి ఇవ్వండి సార్ ముందు, మీ ఆస్తులు ఎవరెవరికో ఈ మధ్య దానం చేస్తున్నారు కదా, వాళ్ళకి న్యాయం చేయండి ముందు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయండి సార్. అండ్ ఎస్టర్డే ఎస్ గల్లా జయదేవ్ ఇస్ ద ఓన్లీ పర్సన్ హూ సెడ్ కంపేర్డ్ బ్లాక్ బస్టర్ సినిమా భరత్ అని నేను, అవును కంపేర్ చేయాలి, దానిలో లైన్ ఉంది, ఒక మనిషి తన ప్రామిస్ నిలబెట్టుకోకపోతే తన మ్యాన్ అని పిలవరు, అండ్ ఆయన అదే చెప్పారు, కొన్ని పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు ఏం చేస్తారు సినిమా స్టోరీ అయితాడు, అరే మీకు సినిమా స్టోరీ ఒకటే కనిపిస్తున్నారా, ఇంకేం స్పీచ్ కనిపిద్దాం అంటే, మీకు ఏది నచ్చితే మీకు ఏది టాపిక్ వస్తే అదే చేస్తారు, కానీ మీకు చిత్తశుద్ధి లేదా రాష్ట్రం మీద, పక్కన పడి ఏడుస్తున్నారు మీరు, ఏ మీకు బాగుపడాలని లేదా, కనీసం కడుపు అన్నం తినరా మీరు, గడ్డి తింటున్నారు బయట, మీమ్స్ చేయడం ఓకే, నవ్వుకోవడం వరకు ఓకే, ఏం చేస్తున్నారా మీరు, ఏమంటే బాలయ్యబాబు పిచ్చోడు అంటారు, చంద్రబాబు నాయుడు ఏమీ చేయనంటాడు, మీకు ఏం తెలుసు వాళ్ళ గురించి, ఇప్పుడు బాలయ్యబాబు నుండేసండి, ఆయనకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది, చంద్రబాబు నాయుడు గురించి మేం తెలుసు మీకు, 40 ఏళ్ళు రాజకీయ అనుభవం ఉంది ఆయనకి, మీకే ఉందా, మొన్న మీమ్స్ పెట్టి పేజీలో 10-20 వేల ఫాలోవర్లు వస్తాయి, కానీ ఆయనకి ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసు, మిమ్మల్ని ఏ రోజైనా పిలిచారు ఎవరైనా ఇంటర్నేషనల్ మీటింగ్స్ లోకి, ఇంటర్నేషనల్ సమిట్స్ లోకి మిమ్మల్ని పిలిచారా చెప్పు, ఒక్కరిని పిలిచారని చెప్పు, నేను ఇప్పుడు వదులుకుంటా, నేను మాట్లాడేదంతా తప్పని చెప్పి ఒప్పుకుంటా, పిలిచారా, సింగపూర్ ఎందుకు పిలుస్తున్నారా, ఎన్ని వరల్డ్ ఎకనామిక్ సమిట్కి ఎందుకు పిలుస్తారా, చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గొప్పవాళ్ళు అంటారు తెలుసా, ఒక బిల్ గేట్స్, ఒక సత్యనాదిల్లా, ఒక సుందరం పిచ్చాయి, వాళ్ళు గొప్పవాళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసు,
ఒక జగన్ గారిని ఎవరు గొప్పలు అంటారు? ఒక విజయసాయి రెడ్డి గారు, ఒక అంబటి రాంబాబు గారు, ఒక వైఎస్ విజయమ్మ గారు వాళ్ళ మదర్ గారు. ఒక పవన్ కళ్యాణ్ ఎవరు గొప్పలు అంటారు? ఒక శకలక్ శంకరు, ఒక సుడిగాలి సుధీరు, ఇంకా కొన్ని మంది కమీడియన్స్ అలీ